మందిని మంగళవారం మనది సోమవారం అన్నట్టే ఉంది కదా. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి తీరు అబ్బా, వాళ్ళు చేస్తేనేమో ఒప్పు, వేరేటోళ్ళు చేస్తేనేమో తప్పు. అబ్బా అబ్బా, ఎంత నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తారు సార్ అంటారు తెలంగాణ ప్రజలు. అసలు ఆ ముచ్చటేంది, ఒకసారి మనం అరుచుకుందాం పారే. తప్పుడు కథనాలను, అబద్ధాల వ్యాసాలను రాసుట్లా సోషల్ మీడియాలో తిమ్మిని బొమ్మి చేసుడు, బొమ్మిని తిమ్మి చేసుడు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసుట్లా పువ్వు పార్టీ నెంబర్ వన్ ఉండేది దేశంలా. ఈ మధ్యనే చెయ్యి పార్టీలో పేటిఎం బ్యాచ్, పిల్లల పనికి ఆహారం పథకం లెక్క చేరి చెయ్యి వాటం బాగానే చూపించి కేసీఆర్ పై తప్పుడు కథనాలు, అబద్ధాల వ్యాసాలు దంచి కొట్టి ప్రజలను ఆగం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి తెలంగాణకు తెలిసిందేనాయే. మొన్న కేసీఆర్ సారు గ్రీన్ టీ తాగితే దాన్ని పబ్లిక్ మీటింగ్ లో మందు తాగినట్టు చెప్పిండ్రు చూడు. గట్ల చేయడంలో పువ్వు పార్టీ ఎడిటింగ్ వీడియోస్ ని మించి చేసి కేంద్రం పెద్ద సారు అమిత్ షా సార్ జోలికొస్తే పువ్వు పార్టీ పెద్ద మనుషులను ఊకుంటారాయండి, అంగవట్టి కేసు కడతారు. ఇగట్లే వేసారు. మొన్నగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కృషాంత్ తప్పుడు సర్క్యులర్ పెట్టిండని, అది అబద్ధమని అయినా గాని అన్యాయంగా అధికార బలం తోటి తీసుక పై లోపటెత్తిరి. మరి మీ పార్టీ వాళ్ళు అమిత్ షా మీద ఫేక్ మార్పింగ్ వీడియో చేస్తే నిమిషాలల్లా పేలు తెప్పించుకుంటారు. పైగా ఢిల్లీ పోలీసులు మమ్మల్ని ఏం అడగద్దు అంటూ ఆర్డర్ కావాలని పడతారు. ఉచితార్థంగా అక్రమ కేసులు పెట్టుకుంటా, బెయిల్ రాకుంటే చేసుకుంటా ఉద్దర మాటలన్నీ చెప్పబడతారు. మీ సన్నాయి నొక్కులను చూసి తెలంగాణ జనం అబ్బా అపరిచితుడు సినిమాల హీరోని మించిపోయిన ఒప్పు అనుకుంటున్నారు తెలంగాణ సమాజం. రేవంత్ రెడ్డి సారు నీ పరితీరం చూసి బీజేపీ తెలంగాణకు చేసింది గాడిద గుడ్డు అంటూ రేవంత్ రెడ్డి సారు, అటు కాంగ్రెస్ పెద్ద లీడర్లు గట్టిగానే అరుచుకుంటారు. ఇక బీజేపీ మీద తక్కువనా, కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసింది, వంకాయ ఇచ్చింది అంటూ కౌంటర్ ఇస్తారు. మొత్తానికి తెలంగాణలో అటు కాంగ్రెస్ గాడిద గుడ్డు, బీజేపీ వంకాయ రెండు ఫుల్ ట్రెండింగ్ లకు వచ్చినాయి. అసలు ఈ గుడ్డు ముచ్చటేంది, వంకాయ ముచ్చటేంది, అసలు ముచ్చటేంది, ఒక్కసారి మనం తెలుసుకుందాం పారి. తెలంగాణకు బీజేపీ చేసింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ అంటే, తెలంగాణకు కాంగ్రెస్ చేసింది వంకాయ అంటూ ఇటు బీజేపీ గట్టిగానే అరుచుకుంటుంది. ఈ ఎలక్షన్ అయిపోయినాక ఇవి రెండూ కనబడాయి అనుకుంటున్నారు తెలంగాణ జనం. సవాళ్లు, ప్రతి సవాళ్లు, శపథాలు, కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కనబడతలేవు సారు అనుకుంటున్నారు జర్రంత రాజకీయం అర్థమయ్యేటోళ్ళు. అసలు ఇవన్నీ బంద్ చేసి ప్రజలకి ఏం చేస్తాం, ఏం ఇస్తామని అటు బీజేపీ గాని, ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడిపిద్దాం, రైతులకు నీళ్లు, కరువు, కరెంటు కష్టం లేకుండా ఎట్లా చేద్దామని ఇటు కాంగ్రెస్ కి ఏ కోశాలు కూడా కనబడతలేవనుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. మార్పు మంచికి అనుకుంటున్నారు జనం, మళ్ళీ మార్చే పనిలో పడ్డట్టున్నారు సార్. జర్ర పైలం మరి చూసుకోండి.